ఈ ఉదయం కులూలో గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ ఎంపీ పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయం ఢిల్లీ చేరుకుంది. గోవర్ధన్ రెడ్డి అధికారిక నివాసంలో మృతదేహాన్ని ఉంచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు పాల్వాయ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రత్యేక విమానంలో పాల్వాయ్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 10:30కు పాల్వాయ్ భౌతిక కాయాన్ని గాంధీభవన్లో ఉంచుతారు. అంత్యక్రియలు రేపు సాయంత్రం 5 గంటలకు పాల్వాయ్ స్వగ్రామం నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ గ్రామంలో జరుగుతాయి. పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారి మృతి చాలా తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికి. ముఖ్యంగా మాకు గత 3 సంవత్సరాల నుంచి కూడా మా స్టాండింగ్ కమిటీలో ఒక మెంబర్గా మేము కలిసి ప్రతి మీటింగ్లో పనిచేసినాము. ఎప్పట్లాగానే ఈరోజు కూడా మరి ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో స్టాండింగ్ కమిటీ టూర్ల ఈరోజు మార్నింగ్ 6:00 ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది. పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారు మరి ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రాజకీయవేత్త, దాదాపు 5 సార్లు శాసనసభ్యుడిగా, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ, ముఖ్యంగా తెలంగాణ లీడర్లందరూ కూడా మెచ్చుకున్న ఏకైక నేత. హఠాత్తుగా చనిపోవటం మరి ఈరోజు అందరికీ కూడా ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నాం. రేపు మరి వారి స్వగృహంలోనే అంత్యక్రియలు జరపాలని చెప్పి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కనుక మరి స్వగృహం వరకు కూడా ప్రభుత్వం మరి ఏర్పాటు సజావ చేయడానికి అన్ని కార్యక్రమాలు